पवराल शेखर ने पार्टी में चर्चा की प्रत्येक एर्पट्ट सवेश भागस्वामुन मे अंदर अभिनंदन कृतज्ञता वक्त चाला मंदे चाला विषया मन अंदर इधी एन कभ का इंका रेंडुन्नर संवत्सराल पैबड़ एन कई मोनने मुनपालिटी स्थाक संस्थल एन कई शासनसभा एन कल तरवा मर ये विधम विधान ले आलोचना मूल में राष्ट्र जगनमोहन रेड्डी गार प्रभु राव मन जिल्ला अनंतपुर मन ओडिपोव इवन जो राजकीय नायक की अधिकार उन्ना लेकिन नायक का प्रजल्लो उंडाला प्रजला समस्यल पट्ल उद्यमिस्तूने उंडाला अदि नायकत्वं तप्प एम्मेल्ये उन्ना लेकपोयिना नगरंलो एवैना इश्यूस वच्चिनप्पुडु गानी जिल्लालो वच्चिना कूडा ना वंतु पात्र निर्वर्तिंचाल्सिन अवसरं ఒక పౌరుడిగా ఒక సామాజిక స్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తిగా నాకు ఉంది బాధ్యత అది తప్పకుండా కొనసాగిస్తూనే ఉన్నాం కొనసాగిస్తాం మీ అందరూ కూడా తెలుసు ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంది రాష్ట్రవ్యాప్తంగా ఏమేం చేశాం అనేటువంటి చెప్పినా ఈ యొక్క నియోజకవర్గంలో మీరందరూ కూడా అభివృద్ధి విషయంలో ఆలోచిస్తే నేను మిమ్మల్ని అందరూ కూడా ఎన్నికల సమావేశం కూడా కాదని అందుకే చెప్తున్నా అధికారం ఇచ్చాం ఎమ్మెల్యేలు గెలిచారు 151 మంది ముఖ్యమంత్రి గారు వచ్చారు ఎవరకైనా ఎక్కడైనా కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఈ యొక్క ప్రభుత్వం యొక్క శ్రద్ధ ఎంత ఉందని మీరు ఒకసారి ఆలోచించండి అందులో భాగంగా ప్రధానంగా ఆరోగ్యం పట్ల ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రి ఆ రోజు నేను ఎమ్మెల్యే అయినా 2014 లో ప్రభుత్వ ఆసుపత్రి ఎట్లుందో ఈ రోజు కూడా అట్లే ప్రభుత్వ ఆసుపత్రి ఉంది 2014 నుంచి 19 ఎలక్షన్స్ వరకు నేను పగలు రాత్రి ఆసుపత్రి పోయి ఆ రోజు ఎన్నికల్లో రాణినగర్లో అన్ని చోట్ల చెప్పాను నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి ప్రభుత్వ ఆసుపత్రిని మారుస్తా పేదవాడికి ఉపయోగపడదని పెద్ద ఆసుపత్రి కూడా తీసుకొని వస్తానే మనం చాలా అనేక సార్లు ఆకస్మికంగా తనిఖీ చేయడం వల్ల రోడ్లు ప్రతిరోజు బెడ్షీట్లు మార్చేవాళ్ళు మందులు మార్చేవాళ్ళు నేను మందులపై చెక్ చేసేవాడిని ప్రభుత్వ ఆసుపత్రి ఎందుకు డబ్బున్నోడు హైదరాబాద్ మద్రాస్ బెంగళూరు పోతాడు పేదవాళ్ళు ఈ ఆసుపత్రికి పోతారని చెప్పి అక్కడ ఎక్కడే గాని ఎక్స్రేలతో సహా ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి 2 సంవత్సరాల కిందట ఆసుపత్రి ఎట్లుందో ఇప్పుడు ఎట్లుందో మీరే దాని గురించి మీరు ఆలోచించాల్సిందిగా కోరుతున్నా అంతే కాదు ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఒక పెద్ద సూపర్ స్పెషల్ హాస్పిటల్ కట్టాం నేను ఆ రోజు ఎన్నికల అప్పుడు చెప్పా ఎలక్షన్లు వచ్చాయి ఓడిపోయినాం ప్రారంభోత్సవం గాల దాన్ని ఇప్పుడు కోవిడ్ హాస్పిటల్ గా పెట్టారు ఆడ గుండె ఆపరేషన్లు అదే విధంగా కిడ్నీ ఆపరేషన్లకి పెద్ద పెద్ద జబ్బులు వస్తే ఆపరేషన్ చేసేకి డాక్టర్లు నేస్తే ఆసుపత్రి పనికొస్తది ఆ డాక్టర్లు నేసి ఉద్యోగాలు జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా కోవిడ్ ఆసుపత్రిగా పెట్టారు ఇది న్యాయమా ధర్మమా మీరు కూడా ఆలోచించండి ఎందుకంటే ఎక్కడో కేంద్రం నుంచి నిధులు తీసుకొని వచ్చి 4 ఏళ్ళు కష్టపడి ఆ ఆసుపత్రిని కంప్లీట్ చేస్తే ఎన్నికలు వచ్చాయి ఎన్నికల మూలాన మార్పులు వచ్చాయి దాన్ని కోవిడ్ ఆసుపత్రిగా పెట్టారు అదే విధంగా ఇలాంటి విషయాలు చాలా మాట్లాడితే చాలా ఉన్నాయి ఒక ఆరోగ్య విషయమే కాదు ఇంతకుముందు చెప్పారు సిడి హాస్పిటల్ కావచ్చు మీ వార్డులలోకి ఒక మొబైల్ వ్యాన్ పంపించేవాళ్ళం పేదవాళ్ళ కోసం మెడిసిన్స్ ఫ్రీగా ఇచ్చేకి అది వారానికి ఒక రోజు మీ దగ్గరికి వచ్చేది ఇట్లా రకరకాలుగా ఒక ప్రజాప్రతినిధిగా మీరు ఇచ్చిన అవకాశాన్ని అదృష్టంగా భావించి ప్రజలకు అన్ని రకాలుగా అందుబాటులో ఉండాలని ప్రయత్నం చేశాం నేను ఈ రోజు గుండె మీద చేసుకొని చెప్తున్నా 1995 లో మున్సిపల్ చైర్మన్ గా ఓట్లకి తరిమల నాగరెడ్డి కాలనీకి వస్తే ఆ రోజు నా మీద పోటీ పెట్టినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి అంబట్నారాయణ రెడ్డి అంత ముందే క్యాన్వాస్ చేసి వెళ్ళిపోయాడు ఆ రోజు తరిమల నాగరెడ్డి కాలనీలో వాళ్ళు చెప్పారు ఇప్పుడే ఒక ఆయన వచ్చాడు కాంగ్రెస్ ఆయన మాజీ చైర్మన్ కొలాయిల్లో నీళ్లు రావడం లేదు సరిగా ఆయన్ని ఇక్కడి నుంచి తరిమి కొట్టాము నీకు ఓటు వేస్తాం రేపు పొద్దున నువ్వు కూడా నీళ్లు సరిగ్గా రాకపోతే అని చెప్తే నేను రోజు అనుకున్నా చేతనైతే ఈ పదవిలో కూర్చోవాలా లేకపోతే వదిలిపెట్టి పారిపోవాలా ప్రజలతో అనిపించుకోకూడదని చెప్పి దశల వారీగా నీటి పట్ల పనిచేస్తూ వచ్చిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు 11 రిజర్వాయర్లు కట్టాం 20 ఏళ్ళు అనంతపురంలో నీళ్ల సమస్య ఉండదని చెప్పి మనం చేస్తున్నా రాబోయే 20 ఏళ్ళు నీళ్ల సమస్య లేకుండా ఒక ప్రణాళికబద్ధంగా కష్టపడి తీసుకొని వచ్చాం అదేవిధంగా ఆ నీళ్ల సమస్యతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా తీసుకురావాలని
శాసన సభ్యులు గారు చెప్పారు మన్న 6 నెలల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది నేను చెప్పా టోటల్ అక్కడికి వచ్చి నీకు సన్మానం చేస్తానే అండర్ గ్రౌండ్ డ్రైన్ రావాలంటే నీళ్లు పుష్కలంగా ఉంటేనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తది నీళ్లు పుష్కలంగా ఉంటే ప్రాజెక్ట్ తెచ్చాం కాబట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒక రోజు ముఖ్యమంత్రి దగ్గర పోయి క్యాబినెట్ లో పెడితే అయిపోయింది నేనే ఇగిన ఎమ్మెల్యే గెలిచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే ఫస్ట్ క్యాబినెట్ లో ఇది పెడితేనే లేకపోతే ఎమ్మెల్యేకి రాజీనామా ఇద్దాం అని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తిని నేను అంటే ఈ ఊర్లో పెట్టా